మధ్య రైల్వేలోను భారత్ గౌరవ్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. ఆసక్తి గల వారు దరఖాస్తులు చేసుకోవాలని, వారికి కావలసిన విధంగా ఒక్కో రైల్లో 14 నుంచి 20 కోచ్ల వరకు ఎంపిక చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని జోన్ ప్రధాన కార్యాలయంలో కస్టమర్ సపోర్ట్ యూనిట్ ని ప్రారంభించింది. పర్యటక సర్క్యూట్ రైళ్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ గజ్నాన్ మాల్యా కోరారు. దేశంలో పర్యటక రంగంగా ప్రోత్సహించడం పేరుతో రైల్వే శాఖ భారత్ గౌరవ్ రైళ్లను ప్రకటించగా అందుకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కార్యాచరణను ప్రారంభించింది. ఆపరేటర్ల ఎంపికను 10 దినాల్లో ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. సాంస్కృతిక, వారసత్వ, చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్రాస్థలాల విశేషాన్ని దేశ ప్రజలకు తెలపడం లక్ష్యమని రైల్వే శాఖ చెబుతుంది. కంపెనీల నుంచి వ్యక్తిగతంగా, భాగస్వామ్య వ్యాపార సంస్థలు ప్రత్యేక రైళ్లను ఎంపిక చేసుకుని నడిపించవచ్చని, ఈ రైళ్లు సర్వీసుల్లో ఛార్జీలను నియమించుకునే, పర్యటక మార్గాన్ని ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది. రైల్ బోగీల లోపల వెలుపల వ్యాపార ప్రకటనలు ప్రదర్శించుకునే అవకాశాన్ని కల్పించింది. ఆసక్తిగల సంస్థలు అదనపు వివరాల కోసం రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమిషనర్ మేనేజర్ని కలవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర దిశగా కదులుతుంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుఫాన్గా బలపడింది. దీంతో సాయంత్రం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలు వీచే అవకాశం ఉంది. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో విడివిడిగా సమీక్షించారు. అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. సాయంత్రానికి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా, 1960 కిలోమీటర్ల ఒడిశాలోని గోపాలపూర్కు 1020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం నాటికి తుఫాన్గా మారి వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. నూతన సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రజలు క్షమించబోరని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాణించి భాజపాకి ప్రత్యామ్నాయంగా మారేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో పర్యటిస్తున్న ఆమె ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్తో భేటీ అయ్యారు. తాజాగా ఆమె మీడియా సమావేశంతో మాట్లాడుతూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఎదురైన అనుభవం మోడీకి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. ఆమెకు అదో మాయని మచ్చగా నిలిచిపోయింది. 1977లో ఇందిరాగాంధీ క్షమాపణలు చెప్పినా ప్రజలను ఆమెను క్షమించలేదు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా రైతులకు క్షమాపణ చెప్పారు, కానీ ఆయనేంటో ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి మోడీని క్షమించరు. యూపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ భయంతో సాగు చట్టాలు ఎలాంటి చర్చలు లేకుండానే రద్దు చేశారు. ఆ విషయం అందరికీ తెలుసని మమతా బెనర్జీ అన్నారు. రాజధానిలో వాయు కాలుష్య నివారణకు క్షేత్రస్థాయి చర్యలు ఏమీ కనిపించడం లేదని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్య నివారణకు తీసుకున్న చర్యలపై 24 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ని పాఠశాలను మూసివేసింది. శుక్రవారం నుంచే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఇది అమల్లోనే ఉంటుందని, అప్పటి వరకు ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుందని పేర్కొంది. బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని తెలిపింది. ఈ వివరాలను గురువారం వెల్లడించారు. వాయు కాలుష్యం కారణంగా నవంబర్ 13న మూతపడిన విద్యాసంస్థలను గత సోమవారం తెరిచారు. కాలుష్యం తీవ్రంగా ఉన్న బడులను ఎందుకు తెరిచారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన క్రమంలోనే ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావించి పాఠశాలలో భౌతిక తరగతులను ప్రారంభించాం, కానీ కాలుష్య తీవ్రత పెరిగినందున శుక్రవారం నుంచి వాటిని మళ్లీ మూసివేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత గురువారం తీవ్రస్థాయికి చేరింది. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడంతో పాటు స్థానికంగా విడుదలవుతున్న ఉద్గారాలే ఢిల్లీ వాయు కాలుష్యానికి 78% కారణమని వాయు నాణ్యత వాతావరణ అంచనా పరిశోధన సంస్థ వివరించింది.
అమెరికాలో కరోనా నివారణకు శీతాకాల ప్రణాళికలో భాగంగా టీకాల బూస్టర్ డోసులు ఇప్పించే ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ భావిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మాస్కులు ధరించడం తదితరాలు తప్ప కొత్త ఆంక్షలు ఏవీ లేకుండానే ఒమిక్రాన్ వంటి నూతన ఉత్పరివర్తనను ఎదుర్కోవాలని ప్రతిపాదించారు. ఇంటి దగ్గర కరోనా పరీక్షలు చేయించుకుంటే ఖర్చులు చెల్లించాలని ప్రైవేట్ ఆరోగ్య బీమా సంస్థలను ఆదేశించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇతర దేశాల నుంచి వచ్చేవారు తప్పకుండా పరీక్షలు చేయించాలన్న నిబంధన కూడా విధించానున్నారు. దేశంలో మొత్తం 10 కోట్ల మంది బూస్టర్ డోసులకు అర్హత సాధించారు. ఎంతగా నచ్చజెప్పినప్పటికీ మరో 40.3 లక్షల మంది అసలు టీకాలే వేసుకోలేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బూస్టర్ డోసులపై అవగాహన కల్పించనున్నారు.